తెలుగు ఫార్మా ఛానల్ దయచేసి గమనించగలరు ఈ వీడియో ఎటువంటి జ్యోతాలకు కానీ ఓడి పందాలను ప్రోత్సహించడానికి కానీ హింసను ప్రోత్సహించడానికి కానీ చేయటం లేదు కేవలం పురాతన శాస్త్ర సంపదను కాపాడటానికి కుక్కుడు శాస్త్రం ప్రాముఖ్యత కుక్కుడు శాస్త్రం మీద అవగాహన మాత్రమే ఈ వీడియో చేయడం జరుగుతుంది మనం దెబ్బలో పెట్టుకునేటప్పుడు నక్షత్రం పడుస్తుందో పడుస్తుందో చూసుకునే మనం దెబ్బలో మీద పెట్టుకోవాలి లేదంటే రాసే అవకాశం ఎక్కువ ఉంటుంది జాము ఎనిమిది ఇరవై నాలుగు వరకు ఈ జాములో ముసులు గెలిచే రంగు వచ్చేసరికి కోటపెంగలి అనేది లోన తెలుపు బొంగు ఉండి పైన పెంగళ చూపు అనేది ఉండాలండి అలా ఉన్నవన్నీ కూడా ఈ జాములో గెలిచే రంగులు అండి వాటం రంగులు వచ్చేసరికి లోన నలుపు గుసు కాని పైన బిరిచి కాని అంటే ఈ జాములో వాటం రంగులండి ఈ జాములో ముసులుకి చూపులకి గెలిచే రంగులు వచ్చేసరికి కోడి పెంగలి కోడి చేతువ పోల కోడి మైల కోడి తెల్లకక్కర కోడి రసంగి కోడి చావల కోడి పచ్చకాకి కోడి పచ్చకాకి గెలిచే రంగులు మరొసారి చూద్దాం కోడిపెంగలి కోడి చేతువ పోల కోడి మైల కోడి తెల్లకక్కర కోడి రసంగి కోడి చావల కోడి పచ్చకాకి కోడు కాకి ఇవన్నీ కూడా ఈ జాములు గెలిచే రంగులండి ఓటమి రంగులు వచ్చేసరికి నవల రసంగి కాకి డాక నమలక కాకి నవలి నవల సేతువ మైల నవల అబ్రాజ్ తుమ్మదోవన కాకి పచ్చకాకి ఓటమి రంగులు మరోసారి చూద్దాం నవల రసంగి కాకి డాక నమలడాక కాకి నవల నమల నవల మైల నవల అబ్రాస్ తుమ్మదోన కాకి పచ్చకాకి ఇవన్నీ కూడా నిజాములో ఓటమి రంగులండి ఈ జోములో గెలిచే రంగులు లోన తెలుపు బొంగు ఉండి పైన బెంగళ చూపున దుండాలండి వాటర్ రంగులు వచ్చేసరికి లోన నలుపు కుసి కానీ పైన బెరిసి ఉంటే ఈ జోములో రంగులు రంగులండి రెండవ జోము ఎనిమిది గంటల ఇరవై నాలుగు నుండి పది నలభై ఎనిమిది వరకు ఈ జోములో ముషిల్ గెలిచే రంగు కాకిటాగ్ అండి ఈ కాకిటాగ్ అనేది లోన నలుపు బొంగు ఉండి పైన అనేది ఉండాలి అలా ఉంటాయి ఈ జోమంతా కూడా గెలిచే అండి అలాగే ఈ జాములో ఓటమి రంగు వచ్చేసరికి లోపల తెలుపులు కానీ బెంగళాజారు కానీ మెత్తదొలం ఉన్నా కూడా ఊడిపోతాయండి ఈ జాములో ముసుగులకి చూపులుగా గెలిచే రంగులు కాకిటాక ఎరుమించిన గట్టి కాకి కాకిటాక పర్ల ఎర్రమైల ఎర్రబ్రాస్ ప్రసంగిటాక గంధం మచ్చలు పెట్టమారు గెలిచే రంగులు మరోసారి చూద్దాం కాకిటాక ఎరుమించిన గట్టి కాకి కాకిటేక పర్ల ఎర్రమైల ఎర్రా బ్రాస్ ప్రసంగి డేగా గంధం మచ్చలు పెట్టమారు ఇవన్నీ కూడా గెలిచే రంగులండి వాటవ రంగులు వచ్చేసరికి కోడినెమలి కోడుమైల కోడిపెంగలి కోడు రసంగి కోడి సేతువ కోడుపోల నలకర వాటవ రంగులు మరోసారి చూద్దాం కోడినెమలి కోడుమైల కోడిపెంగలి కోడి రసంగి కోడి కక్కర కోడికాకి కూడా వాటం రంగులండి గెలిచే రంగులు వచ్చేసరికి లోన నలుపు బొంగు ఉండి పైన ఎరుపనేది ఉండాలి మూడవ జాము పది నలభై ఎనిమిది నుండి ఒంటి గంట పన్నెండు వరకు ఈ జాములో ముసులు గెలిచే రంగు నేమల పింగల ఈ నేమల పింగల అనేది లోన గట్టి కుసు ఉండి పైన పింగళారు ఉండాలి అడ్మంటని కూడా ఈ జాములో గెలిచే రంగులండి అంతేగాని లోన నలుపు గుసి కానీ కోటి ఉంటే ఈ జాములో రంగులు ఈ జాములో రంగు గజోళ్ళకి నమల సరికి నెమల పెంగల నమల నెమల రసంగి తెల్ల నెమలి తెల్ల సేతువ నెమల పింగళమల పోల గౌడ్డాక గలిచ రంగులు మరోసారి చూద్దాం నెమల పెంగల పాలబ్రాస్ నెమల రసంగి తెల్ల నెమలి తెల్ల సేతువ నెమల పెంగల అబ్రాస్ నెమల పోల గౌడ్డాగ డాగా గ రంగు అనేవి వా 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 కోడ్ రంగులు వచ్చేసరికి కోడ్డాగా కోడికాకి కోడి మైల కోడి కక్కర కోడి సేతువ కోడి పెంగల కోడి రసంగి కోడి పచ్చకాకి రంగులు మరోసారి చూద్దాం కోడిడాగ కోడుకాకి కోడు మైల కోడి కక్కర కోడి సేతువ కోడి సేతువ కోడిపెంగలి కోడి రసంగి కోడి పచ్చకాకి ఈ జాములో వాటంబ రంగులు గెలిచే రంగు వచ్చేసరికి నెమల పింగలి లోన గట్టి చూపు ఉండి పైన ఉండాలి అలాంటివన్నీ కూడా ఈ జాములో గెలిచే రంగులు వాటంబ రంగు వచ్చేసరికి లోన చూపు కానీ చూపు కానీ అంటే జాము అంతా కూడా వాటంబ రంగులండి ఇవి నాలుగవ జాము ఒంటి గంట పన్నెండు నుండి మూడు ముప్పై ఆరు వరకు ఈ జాములో ముసురు గెలిచే రంగు కోడి డాగ ఈ కోడి డేగా అనేది ఎలా ఉండాలంటే లోన ఉండి పైన ఎరుపు అనేది ఉండాలండి అటువంటి అన్నీ కూడా ఈ జాములో గెలుస్తాయండి అంతే కానీ కానీ నలుపు చూపు కానీ ఉంటే ఈ జాములో ఓడిపోతాయండి ఈ జాములో ముసులికి చూపులకి గెలిచే రంగుల సరికి కాకి డేక ఎర్రకోడి ఎరుపు మించిన కోడి కాకి కోడి ఎర్రబ్రాస్ కోడి రసంగి కోడి నెమలి కోడి గేరువ కోడి సేతువ ఎర్రబట్ల సేతువ ఎర్ర కోడి మైల గెలిచే రంగులు మరోసారి చూద్దాం ఎర్ర ఎర్రకక్క కోడి నిరుపుమించిన కోడి కాకి కోడి ఎర్ర బ్రాస్ కోడి రసంగి కోడి నెమలి కోడి గేరువ కోడి సేతువ ఎర్రబట్ల సేతువ ఎర్ర కోడి మైల ఇవన్నీ కూడా జాములో గెలిచే రంగులండి నిజంలో వాటవ రంగులు వేసరికి నెమల రసంగి నెమల పచ్చకాకి నెమల పింగలి నెమలఅ్రాస్ నెమల సేతువ కాకి కాకి నెమలి ఓటమి రంగులు మరోసారి చూద్దాం నెమల రసంగి నెమల పచ్చకాకి నెమల పింగలి నెమలఅ్రాస్ నెమల సేతువ కాకి కాకి నెమలి ఈ రంగులన్నీ కూడా ఓటమి రంగులండి ఈ యోగంలో గిరిజ లోన తెలుపు భోంగు ఉండి పైన ఏర్పడుగా ఉండాలండి గట్టి రంగు కానీ నలుపు గుసి కాని ఉంటే ఈ జాములో ఓటమి రంగు అండి ఐదవ జాము మూడు ముప్పై ఆరు నుండి ఆరు గంటల వరకు ఈ జాములో ముసులు గెలిచే రంగు వచ్చేసరికి నెమలి ఈ నెమలి అనేది లోన నలుపు ఉండి పైన నమలచూపు అనేది ఉండాలండి అలా ఉన్నవన్నీ కూడా ఈ జాములో గెలిచే అండి అంతేగాని లోన చూపు కానీ పైన పింగళాజారు కానీ ఉంటే ఇవన్నీ కూడా ఓటమి రంగులండి ముసుగులకి చూపులకి గెలిజ రంగుల సరికి కాకినామలి పచ్చకాకి గట్టి కాకి నెమలమైల నెమల రసంగి నెమలఅ్రాస్ నెమల సేతువ నలబడ్ల సేతువ నెమల నెమలబెంగలి కాకి డాగ గెలిజ రంగులు మరోసారి చూద్దాం కాకినమలి పచ్చకాకి గట్టి కాకి నెమలమైల నెమల రసంగి నెమలప్రాస్ నెమల సేతువ నలబడ్ల సేతువ నెవల డాగ నెమల పింగలి కాకి డాగ ఈ రంగులన్నీ కూడా గెలిజు రంగులండి వాటవ రంగులు వచ్చేసరికి కోడి రసంగి కోడి మైల కోడి కక్కర కోడి పింగలి కోడు పోల రెల సేతువ కోడి సేతువ కోడ్రాస్ కోడి నెమలి గెలిచే రంగులు వచ్చేసరికి లోన నలుపు గుసుండి పైన నెమలచూపు అయినా ఉండాలండి అలాగే వాటవ రంగులు వచ్చేసరికి లోన కోడి చూపు కానీ పైన పింగళాజారం